కప్పలు మనం ఎలా పోటీ పెడుతున్నాం, కప్పలు కూడా పోటీ చేసుకోలేదు. కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్ లాగా, స్పోర్ట్స్ కాంపిటీషన్ లాగా, సోనీలో ఇండియన్ ఐడల్ మ్యూజిక్ కాంపిటీషన్ లాగా కాంపిటీషన్ పెట్టుకుని ఆ కాంపిటీషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, దుబాయ్ లేదా పోర్టుగాల్ అని చెప్పేసి మొదలైతే అనమాట. ఎవరు పోర్టుగాల్ చూద్దామే. రైట్ నెక్స్ట్ రైట్ అనగా చదవండి అనగా తెలుసుకుంటే మన ఎనగాల ఎంతమంది కావాలో తెలుస్తుంది. నెక్స్ట్ అనగా కొన్ని తప్పలు ఉండే తప్పలు. నెక్స్ట్ తప్పలు పోటీ. ఈ శిఖరాన్ని ఎవరు తాకితే, ఇండియన్ ఐడల్ సోనీ ఇండియన్ ఐడల్ తెలుసు కదా, ఆ శిఖరాన్ని ఎవరు తాకితే వాళ్ళు విన్నర్స్. సోనీ ఇండియన్ ఐడల్ మ్యూజిక్ కాంపిటీషన్ వచ్చింది కదా అలా అన్నాడు, ఆ టైంలో తయారు చేసింది. ఒక ఊర్లో చదవండి, అన్ని టీవీ ఛానల్స్ పత్రికలను వచ్చిందన్న మాట కథ కదా. కథ ఎలా చెప్పాలి, అనగనగనగనగనగ అన్న మాట చూద్దాం. నెక్స్ట్ కప్పల పోటీ. కప్పలే కాదు, ఎవరు భారతదేశం వస్తే పోటీ కాదు, ఎంతమంది వచ్చారు ఈ 2020 మ్యాచ్లో, క్రికెట్ మ్యాచ్లో కప్పల కాంపిటీషన్ జరుగుతుంటే ఎంతమంది వచ్చారు. ఓకే నెక్స్ట్ కప్పల పోటీలు అనుమానం ఆతృత. వీళ్ళు పేరెంట్స్ అనమాట, వీళ్ళెవరు యూత్ అనమాట. పేరెంట్స్ ఏమంటారు, సుఖంగా సాగుతున్న జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు. పేరెంట్స్ ఏమంటారు, ఏదైనా నేను మంచిది కొడతాను అన్నారనుకోండి, నీకు అంత సీన్ లేదు, ఆరు హ్యాపీగా ఉంది కదా, మన కుటుంబానికి ఏదో పరుగు ఉంది, మర్యాద ఉంది, ఇది సాగనే, నువ్వు ఎక్కువ వెతికి నాకు కష్టాలు తెచ్చిపోయింది, నువ్వు మంచి ఏదో డిగ్రీ చేసేస్తే, ఒక ఉద్యోగం వచ్చేస్తే, ఒకటి ఇంట్లో చేతులు పెట్టేస్తే అమ్మాయ్యా మాకు ప్రశాంతంగా నిద్రపోతాం. తల్లిళ్ళు అమ్మాయి కన్నా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, ఒక ఐదు చేతులు పెట్టేస్తే అమ్మాయ్యా బాగా తగ్గిపోతారు, ఊరికినే అలా అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాడు కియో మురోని ఒకటి పడతాడు, మళ్ళా ఆడి బాధ్యతలు, మళ్ళా రెండేళ్ళు చెప్పేసి ఇంకొకటి పడతాడు, మళ్ళా వాడి బాధ్యతలు అనుకుంటాం. బాధ్యతలు ఎక్కువైపోయిన వాళ్ళందరూ కూడా ఏంట్రా ఈ కష్టాలు ఏముంటా కదా. యూత్ కప్పులు ఏమంటే చూడండి, సాహసం దైపత్యులు సకాలు రావు, సలాలు చెప్పడం కాదు, ధైర్యం ఉంటే మీరు ప్రయత్నించండి. యూత్ కప్పులు, యూత్ కప్పులు ఎప్పుడు స్పిరిట్ ఎక్కువ ఉంటుంది కదా, ఏంటే ఉంటుందా ఊపు కావాలి. వీళ్ళు ఏమంటారు, కడుపులో చల్ల కలకట హ్యాపీగా ఉంటే చాలు, ఈ గొడవలు ఎందుకు, గోల్ ఎందుకు, లైఫ్ ఏదో స్మూత్ వెళ్ళిపోతే చాలు. నెక్స్ట్ చూడండి, ఎన్ని ఎన్ని రంగురంగులు డ్రెస్ వేసుకుని కాపలమే, మంచి మంచి రంగులు ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్ళి పోటీల దాకా బట్టలు కుట్టించుకుని సేరా డబ్బగా ఇండియా గమనించిన కుర్ర కప్పల సంఘం. బట్ వాళ్ళకి మనకి అమ్మల నాన్నకి వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కప్పలు అనమాట. వేరే వెళ్ళాలి వచ్చేస్తారా తిరుగుతారు కదా కప్పల సంఘం పెంచి, మీరు ఏదైనా గొప్ప పని చేస్తామనండి, అంటే న్యాచురల్గా అందరూ బ్రిటన్లు బిఎల్ ఎంబీబీఎస్ కాకుండా ఒక డిఫరెంట్గా హోటల్ మేనేజ్మెంట్లో చెక్ అవుతాను అనండి. ఏంటి అడుగు అంటుతో పొందుతావు కదా, ఇమీడియట్గా వచ్చిన డైలాగ్ అది. సార్ ఇంట్లో ఉండవు సార్ ఒక్క చెప్తాను, ముందుకెళ్ళేవాడిని వెనక్కి లాగే పక్షులు ఎక్కువైపోయారు. నెక్స్ట్ ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు, రజనీకాంత్ చదవండి. నా కప్పలు సూపర్ డైలాగ్ అండి, నా కప్పలు చాపట్లు అంటే ఆఖరికి రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు కప్పల్లో కొడాలి, సూపర్ డైలాగ్ అలా టక 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 రాసేసారు, లంగీ రాశారు. ఓకే నెక్స్ట్ అబ్బా ఎంత కష్టమో అంటే ఒక ఐఏఎస్ ప్రిపేర్ అని అనుకున్నాడు, కొంచెం ప్రిపేర్ అయ్యి ఏమనిపించింది, అబ్బా ఎంత కష్టం నేను డ్రాప్ అంటాడు, లేదంటే పెద్ద ఏదో పెద్ద ఇండస్ట్రీ పెడదాం అనుకున్నాడు, కొంచెం దూరం వెళ్ళాడు, ఆ తర్వాత ఎంత బా ఎత్తుకలేదు డ్రాప్, బాబోయ్ నా వల్ల కాదు నేను డ్రాప్ అయిపోతాను, ఒరే ఎందుకు రా నువ్వు వచ్చాయి ఇంటికి వెళ్ళిపోయి టీవీలో T20 మ్యాచ్ చూసుకుందాం. ఒకటి డ్రాప్ అయిపోయిన వెంటనే మిగతా వాళ్ళందరూ వెనకలా వేసే వాళ్ళు ఉంటారు, గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతారు అనుకోండి, నా వల్లే గ్రూప్ వన్ కాలేదు, నీ వల్ల ఏమవుతుంది, నా వల్ల ఐఏఎస్ కాలేదు, నీ వల్ల ఏమవుతుంది. ఎప్పుడు కూడా ఒకటి కానీ ఫెయిల్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా నిరాశ తీసుకోవా, అది ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా పెద్ద పెద్ద టాపిక్స్ గొప్ప అవ్వాలన్నా ఇండియన్ ఐడల్ కానీ మ్యూజిక్ డ్యాన్స్ కాంపిటీషన్ వెళ్ళాలి సరే
కొంచెం సక్సెస్ఫుల్ పర్సన్ కానీ ఫెయిల్ అయితే తనకి ఎంత కింద కింద ఉన్న వాళ్ళందరూ కూడా నిరుత్సాహపరిచేస్తాడు. బట్ కింద వాళ్ళే పైపోతారు, ఎందుకంటే కంటిన్యూ చేయకుండా కష్టపడతారు. కాబట్టి నెక్స్ట్ పేరెంట్స్ ఏం చేస్తారు ఇప్పుడు, నేను ముందే చెప్పాను వద్దని, అంటేనా సుఖంగా సాగుతున్న జీవితాన్ని కష్టాలు పాస్ చేసుకోవద్దు. ఆ చండీగఢ్కి బుజ్జిగాడికి కూడా మెరిట్ వచ్చేమని చెప్పండి పేరెంట్ కప్పలు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, వెనక్కి లాగుతుంటారు, ముందుకెళ్తానంటే బాగా చూసిపోతానంటే ఉత్తర ఉత్తర ఉత్తర. కంఫర్టబుల్ లైఫ్ కావాలండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ముసలాళ్ళు అడిగంటారు, ఒరే వెళ్ళరా చస్తారా అంటే విన్నారా, ఇండియన్ ఐడియా కాకపోతే జీవితమే లేదా, మా ఇంట వంట అటువంటి పోటీలు లేవమ్మా. ఆ సోనీ టీవీ వచ్చి అందరినీ పాడు చేస్తుంది, బ్రతుకుంటే బంసాగంటాం కదా, కప్పలు ఎక్కడ ఉంటాయి పదులు ఉంటాయి, బ్రతుకుంటే బ్రతుకు బ్రతకచ్చు, అందరినీ వెనకరమని చెప్పండి కప్పల సంఘం. పెద్ద రెడీ ఉంటారు అన్నమాట అమ్మమ్మల నాయన ఉన్నారు. నేను ముందే చెప్పాను విన్నారా, నేను పొగరెక్కువే ఒళ్ళు కొవ్వే నీ కళ్ళు నెక్కి మీద ఉన్నాయే అంటారు కదా. నెక్స్ట్ వ్యాపారం చేసుకుందాం, ఆర్ డాన్స్ పోటీ ఆర్ మ్యూజిక్ పోటీ ఎనీథింగ్. నెక్స్ట్ ఓకే మేము డాబై డబ్బులు ఎంత కాపలండి, ఎలా మనం కూడా డాబై పోదామా, నేనసం నేను థింకింగ్ కాపలేదు. చూడండి కావచ్చండి, ఒక సక్సెస్ వచ్చిన వెంటనే నా తోడు లేడు కూడా, ఒక ఫెయిల్యూర్ వచ్చిన వెంటనే అందరినీ కూడా వెనక్కి లాగేయడం మనకు అలవాటు. మన కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ పలాన వాళ్ళ అబ్బాయి సక్సెస్ కోసం ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు, 3 ఏళ్ళు టైం వేస్ట్ అయిందంట, మీ అమ్మాయిని వద్దే చెప్పండి ఎందుకు, వాడే సక్సెస్ కాలేదు, మీరేమవుతారు. స్పోర్ట్స్ కూడా అంతే, స్పోర్ట్స్ అథ్లెటిక్స్ దేంట్లో సరే మా ఇంట వంట లేదమ్మా, ఇంటర్ చదివితే చాలు అయిపోయింది కదా, చాలా కాదు కదా, ఒక ఇంజనీరింగ్ కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాడు ఏసీగా ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు మనకెందుకు ఈ కష్టాలు, మన పెద్దల కాలంలో ఇటువంటి ఉండేవా ఏంటి, ఈ పోటీలో నిరుద్యోగం నిద్రించాలి సందిగ్ధంగా అప్పుడు ఎప్పుడు ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అట ఇట రెండు అవుతున్నావు కదా కన్ఫ్యూజ్, ఫ్యూజ్ కొట్టే వస్తుంది కదా కన్ఫ్యూజ్ అవుతుంది. అర్జున్ కూడా భారతంలో కన్ఫ్యూజ్ అయ్యాడు, అప్పుడు శ్రీకృష్ణుడు ఇంగ్లీష్ రాదనమాట, ఒక మాట అన్నాడు సంస్కృతిలో సంశయాత్మే వినశ్యతి, కన్ఫ్యూజ్ అయ్యారు అర్జున ఫీజు కొట్టద్దు ఇంగ్లీష్ అర్థం, కన్ఫ్యూజన్లో క్లారిటీ లేనవా, అర్జునుడు కన్ఫ్యూజన్లో అన్నాడు క్లారిటీ వచ్చాక యుద్ధం చేశాడు. ఇక్కడ యుద్ధం ఏంటి, పరీక్షలు ప్రిపేర్ అయ్యడం యుద్ధం, ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యడం యుద్ధం, డబ్బులు సంపాదించిన యుద్ధం, కస్టమర్స్తో నేర్చేయడం యుద్ధం, ఒక కష్టం నొప్పి తలనొప్పి వచ్చిందా ఒళ్ళు నొప్పి వచ్చిందా ఆ నొప్పిని తగ్గించుకోవడం కూడా యుద్ధమే. యుద్ధ నీతులని బాగా ఇవన్నీ కూడా జీవితం అంటే యుద్ధం చేయకుండా ఎవడు కూడా ముందుకెళ్ళడు, నిరంతరం యుద్ధం చేయాలి, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదో ఒక యుద్ధం చేస్తుంటారు, పనిమంత సాగుతో పని చేసుకోవడం యుద్ధమే, పనిమంతుడు బాగా పని చేయించుకోవడం కూడా యుద్ధమే, ఏ యుద్ధం చేయకుండా పడుకున్న వాడు మాత్రం ఒళ్ళు కొదురుతుంది, టీవీ చూసేవాడు కొన్నితో ఉంటుంది, యుద్ధం చేయడం మానేసి తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సముద్రం తప్పించుకుంటాడు, ఆడు తాడో పేడో తెలుసుకున్నవాడే ధన్యుడు అవుతాడు, ఎంత తప్పించుకున్నాడు ధన్యుడు ఎలా అవుతాడు. కాబట్టి 24 గంటలు టీవీ చూసాడు, 24 గంటలు వాట్సాప్ ఉంది, 24 గంటలు ఫేస్బుక్, 24 గంటలు ఏదో దరిద్రంలో కూర్చుంటే ఎప్పుడు కూడా ధన్యుడు కాదు కాక పోటీ సిద్ధపడా. నెక్స్ట్ బెక్క 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 అంటే పక్కపక్కగా నవ్వుతున్నాయి అనమాట, అది ఓడిపోయి లేదా మనం ఎప్పుడైనా ఓడిపోండి, కళ్ళు నెత్తికి ఏమైనా చెప్తే విన్నా వెండి పక్కపక్క నవ్వులు అంటే బెక్క బెక్క ముసలి ముసలాలు అడిగిపోతారు చూడండి, పెద్దలు చెప్తే వినేవాళ్ళే బాగుపడతారు అన్నారు, అందరూ విమానాలు ఉన్నారంటారా, మీరన్నా అందరూ కనెక్టమని చెప్పండి, ఎలాగ మీరు ఓడిపోయారా, వాళ్ళు కూడా ఓడిపోయేదాకా కాల్ ఎత్తిదా కూరుకోరా వచ్చాము చెప్పండి, అన్నారు మీ అమ్మవాళ్ళని మీ అమ్మవాళ్ళని అంటారా అన్నారా అంటారా, మీ అమ్మ వాళ్ళు అలా అమ్మ వాళ్ళు అలాగే అన్నారు. ఏమిటో నా వెనక అంతా కొసకొసలు ఆడుకుంటారు, నేను మాత్రం వెనక్కి తిరగనిగాక తిరగాను, ఒకటే జనను ఒకటే మారను వసే పిచ్చి పలమ్మా, నేను రాబోయితే సింగిల్గా శవాలయం వెళ్ళి తెప్పతింటాం జాగ్రత్త, ఫ్రెండ్స్ ఉంటారు కదా కబాకి ఎంత రంగు రంగులు డ్రెస్ వేసుకున్నారు ఫ్యాషన్ డిజైన్ అండి డ్రెస్లు, ఇదేమిటి
నేను డ్రాప్ అయితే ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ కప్పలకు ప్రభావితమైన కప్పలు. నెగిటివ్ థింకర్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏమవుతుంది? అరే ఈరోజు సాయంకాలం మంచి మీటింగ్ ఉంది వెళ్దాం అంటే మీటింగ్ అదే అడగాలి అవుతుంది. సాయంకాలం మంచి సినిమా వెళ్దామని నడిరా ఎవరన్నా టికెట్లు చూస్తారా? టికెట్ కూడా మీకు తెలిసినా ఎవరో తెలుసు నేను రండి. అలా కంటే మంచి కాన్ఫిడెన్స్ ఉంది రాలంటే ఇప్పుడు కాన్ఫిడెన్స్ రా, సండే కాన్ఫిడెన్స్ రా. సండే ఎలా ఉండాలి ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే బెస్ట్ దానికి బెస్ట్ టైం వేస్ట్ చేస్తాం, నిజమైన దానికి ఎవరు కూడా వేస్తాం. అందుకే లైఫ్ డస్ట్బిన్ అయిపోయింది. నెక్స్ట్ నీ చావుకి పోటీ రాసి పెట్టండి. ఎలాంటి ఎలాంటి రాగింగ్ చేసే కాపలు బిటెక్ ఫస్ట్ ఇయర్లో ఎంబీబీఎస్ ఫస్ట్ రాగింగ్ చేస్తారా? మీరే రాగింగ్ చేస్తున్నారు. మీరు చేస్తారు నా పడగలరా అని చెప్పేసి నేను ఎందుకంటే ర్యాంకింగ్ చేస్తాను. డస్ట్ కూడా అలా ఉంటుంది కూడా నిజమంట భయపేస్తుంది. ఆత్మ సంశయ కాపలు ఎప్పుడు కూడా కొంచెం డౌట్ వస్తుంది, ఏమో 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 ఏమో. అందుకే నీ ఫార్మసీ కాలేజ్ నువ్వు వెళ్ళాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. మళ్ళా పక్క కాలేజీ కడితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు ఎందుకు అని అడుగుతారు. నెక్స్ట్ ఒకటే చనను ఒకటే మరణం తిరిగి లేదు నాకు ఒక్కటి ముందుకు వెళ్ళిపోతుంది మిగతా అందరిట్రా. ఇది నెగ్గిందండి, నెగ్గిందే నగదా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే ఎంతమంది ఎవరుకున్నా సరే చివరి వరకు వెళ్ళిన వాడే విజయం వస్తుంది. మధ్యలో వెనకలాగే వాళ్ళు ఎంతమంది. నెక్స్ట్ నేనే విజయను ఎంత పైకి వెళ్ళిపోయింది చూడండి, పెద్ద లెవెల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ శ్రీరాముడు ఇండివిజువల్గా ప్రకటిస్తున్నాడు. హ్యాక్ సార్ ఎవరు వచ్చారు దానికి రాష్ట్రపతి పైన ఏం పెట్టారు కప్పం కూడా సింప్లీ స్వభావం ఎంతమంది సాధించారు సాధించామని ఈ ముగ్గురు చీఫ్ గెస్ట్ లో వచ్చారు పోగొడుతున్నారు. నెక్స్ట్ ప్లస్ మీ ఇంటర్వ్యూ ఇది క్విట్టర్ కాదు, ట్విట్టర్ కాదు, క్విట్టర్ అది క్విట్టర్. ఓకే ఓడిపోయిన వారి పాల్చిన పంతొమ్మిది లేఖలు ప్రశ్న వర్షం గుర్తిస్తున్నారు. ఇది మ్యాచ్ ఫిక్షన్ అని ఆరేవడం మీ సమాధానం ఏంటని చెప్పేసి మైక్ ఇచ్చారు. అన్ని విజయాలను ఆసక్తిగా చూస్తారు. శ్రీరామ్ అనే కప్ప ఏం చెప్తుందని ఈ విజయం రాసి ఏమిటని ప్రశ్నించారు. ఇండియన్ ఐడల్ ఎవరప్పుడు, ఇండియన్ ఐడల్ ఎవరు, సోనీ ఇండియన్ ఐడల్ ఎవరు అప్పట్లో? నెక్స్ట్ పక్కపక్క నవ్వులేదు అది చెవిటిది, చెవిటి కప్పం వినబడుతుంది. సెవెన్ టీవీ ఛానల్ అందరూ ఏమంటారంటే మదర్ కప్ ఎందుకు ముందుకెళ్ళిందంటే అది చెవిటిది. ఒరే వద్దురా వద్దురా వద్దురంటే నువ్వు చేసే కదరా అని చెవి చేతులు చూస్తుంది. వద్దురా వద్దురా ఆడుపా ఆడుకుంటే ఇది ఏమంటుంది అని చెయ్యగలడు. హాస్పిటల్ చెప్తున్నట్టు బైబిల్ చెప్తున్నట్టు నువ్వు చేయగలదు 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 చెప్పినట్టుగా అది అనుకుంది. చెవులకి మాట వినబడక నువ్వు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఎవరు ఎంతమంది వెనకాలి వద్దు వద్దు అని చెప్పినా సరే వెనకలాంటి మరాలు వెనక లాగుతూనే ఉంటాయి. సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒకసారిగానే ఎవరన్నా మాట విన్నావా నువ్వు నీ వల్ల అంత సీను లేదు అన్నాడా? పెద్ద అప్పటికి చిన్న కనబడితే ఏమవుతుంది? నెగిటివ్ థింకింగ్ అంటే అంతే. ఇది నెగటివ్ కారణం వెనకాల వాళ్ళ మాటలు వినబడకపోవడం వల్ల. చేతులు ఇలా అంటుంటే వద్దు వద్దు అంటే నువ్వు చేయగలదు చేయగలదు బై బై టాటా సీ యూ యూ క్యాన్ డూ ఇట్ అన్నట్టుగా ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యింది. మన ఇళ్లలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని ఒక బీటెక్కి ఎంటెక్కి ఎంబీబీఎస్కి ఒక గవర్నమెంట్ ఇచ్చేందుకు టీడీటీసీ డిపార్ట్మెంట్ ఎందుకు చేస్తున్నావు అంటే మనం మన పిల్లల్ని నమ్మడం తక్కువ. కంఫర్టబుల్గా బీటెక్ అయిపోతే దేవుడికి వచ్చి పుసుకు 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 కొట్టేస్తాను. తెలంగాణలో సమర్పించుకుంటాను. క్రెడిట్ కార్డ్ ఎలా అంటే సీజన్ సౌండ్ అవుతుంది స్వైప్ గుండు కట్టించుకున్నప్పుడు సీజన్ సౌండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇమీడియట్గా విజేంద్ర పరిస్థితులు ఎప్పుడు కూడా భద్రాద్రి శతకంలో ఈ 18 వైఎస్ రాజశేఖర రెడ్డి సభ స్టార్ట్ చేసేవాడు. విన్నారు లోజరు రన్నారు అద్భుతమైంది ఈ 18 ఉంటే చూడండి. ఆరంభం విజేంద్ర ఆరంభం నీచ మానవులు వెంకన్న ఆశంసలు. నీచ మానవులు ఉత్తమ మానవులు మధ్య మానవులు మూడు రకాలు. నీచమానవులు ఏంటంటే లోయర్ కేటగిరీ ఎలాగో ఓడిపోతామని ముందే డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేయాలి. ఎలాగో మనకి ఎలాగో అయ్యేది కాదు
మనకి ఎలాగే గేట్ రాదు, మనకి ఎలాగే జిఆర్ రాదు, మనకి ఎలాగే టోకల్ రాదు, మనకి ఎలాగే మియో మియో పిల్లి మిల్క్ షేక్ పిల్లి క్యాట్ రాదు. ఎందుకు మనకు పలు నీచం రెండో రకం ఆరం నుంచి పది కీర్తులు విఘ్నాలు మధ్యలో మధ్యమలో ఏం చేస్తారంటే స్టాప్ చేస్తారు. ఒక వాటర్ వస్తుంది నీకు నమస్కారం స్టాప్. మూడో రకండి దీనిలో విఘ్నాలు మొగితులు దుచ్చోన్నోత్సాహాలే ప్రారంభం వచ్చే కుమర్శని మధ్యాహ్నం అవును పడాలి. దీనిలో ఎలా ఉంటారంటే ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని నష్టాలు వచ్చినా ఇన్ని బాధలు వచ్చినా సరే ఫైనల్గా మనం అనుకున్న ఫేజ్కి వెళ్ళి తీరుతాము, వెళ్ళి తీరుతాము. ఎస్ ఐ క్యాన్ డూ ఇట్. కష్టాలు రానాడు, కష్టం రాకపోతే పది ఒక్కడు చేసేస్తాడు కదా నా పని, పది ఒక్కడు చేసేస్తాడు కదా, అందరికీ ఓడి పళ్ళు ఎందుకు రావట్లేదు. దాంట్లో కష్టం ఉంటే కొంతమంది ఓడిపోతారు, కొంతమంది ప్రయత్నించరు, కొంతమందికి సిల్వర్ వస్తుంది, కొంతమంది బ్రాంజ్ వస్తుంది, కొంతమంది గోల్డ్ మెడల్ వస్తుంది, అట్లీస్ట్ కొంతమంది పేరు వస్తుంది. ఎంటర్టైన్మెంట్లో సింధులు బిందులు ఉంటారు. సింధు చేసిన నువ్వు చేసేస్తే సింధుకు నీకు తేడా ఉండదు. మధ్యలో వచ్చే కష్టాలన్నీ దాటుకు 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 దాటుకుని వెళ్తే ఇప్పుడు సింధు అయింది, లేదా మనం బిందు అంతా మరి సారిద్దామా నోడితే నోరు ఇప్పుడు నాకు ఎంపడుతుంది కదా, ఇందా ఎంపడుతా నీ నోరు పగలే కనబడుతున్నాయి కదుతున్నాయి చెవులు ఎంపడతాను గట్టి ఉప్పు పదండు ముందుకు పదండు ముందుకు పదో పదాలంటే ఉప్పు అవుతుంది. పదండి సార్ పదండి సార్ పదో సార్ పదో సార్ నిద్ర వస్తుంది. ఏది కావాలి ఉప్ప నిద్ర మాట్లాడవే నెక్స్ట్.